లంగ్ కెపాసిటీ పెంచుతారు. ప్రాణాయామం ఉంటుంది, యోగా ఉంటుంది. ప్రాణాయామం ఏంటంటే మనం లంగ్ కెపాసిటీలో ఎప్పుడు హార్ట్ కెపాసిటీలో వాడతాం. ఒక 500 సీసీఏ పర్మనెంట్గా ఉంటుంది, అది ఎప్పుడు బయటకు మనం ఒకసారి ఆ 7 ఫోల్స్ ఎక్స్పెండ్ చేసి డీప్ బ్రీత్ తీసుకుంటే మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. రోజు 10 నిమిషాలు చేసేసారి రేపు రాహుల్ నుంచి వచ్చినా చేయాలి కెపాసిటీ ఎక్కువ మరి నాకు హార్ట్గా కాల్ తీసుకోలేదు, ఊపిరి తీసుకోలేదు, కలుపుగా ఎక్స్పాండ్ అవ్వు, కలిసి వస్తున్న పరంగా ఆక్సిజన్ ఎక్స్చేంజ్ ఎక్కువ వాళ్ళకి చాలా సమస్య. తర్వాత ఇమ్యూనిటీ ఆహారం తీసుకోవాలి. కరోనా పోరాటానికి మనం మన శారీరక వ్యాయామం కావచ్చు, ఇతర కసరత్తులు కావచ్చు, దానికి ఎలాంటి జనరల్ క్వశ్చన్ అంటే ఇది పోతుంది, దీంతో నేను సహా నేను చేయగలను అక్కడ నిమి 500 అని ప్రతి మనిషి అనుకుంటే ప్రాబ్లెండింగ్ ప్రాబ్లెండింగ్ 3 నెలలు 4 నెలలు అది చూస్తుంది. నేను చేయగలిగినంతా నేను చేస్తున్నాను, ఈ ఇంట్లోనే ఉండలేను 4 గంటలు వారానికి వెళ్ళాలి, బయట వెళ్ళాలి, పొలం వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ నా జాగ్రత్తలు నేను తీసుకుంటా, దీంతో ఒక వైరస్ ఉన్నా లేకపోయినా నా జీవితం నేను జరుపుతాను ప్రోత్సహం. అది ఎప్పుడు వస్తుంది? ధైర్యం వస్తుంది. కావాలంటే ప్రతి కొంత నాకు తెలిసిన సరే ఏంటి, మనం ఇప్పటివరకు చేస్తున్న వాటిని మనం ఎలాంటి మార్పులు చేసుకోవాలని చూసుకుంటాం. టెస్టింగ్ కిట్స్ లేవు అనుకుంటాను, బిగినింగ్లో లేవు, మధ్యలో వస్తుంది, మన చెట్లు మన ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి. టెస్టింగ్ అనేది చాలా ముఖ్యం. టెస్ట్ ఫ్రీ కావాలి. ప్రపంచం అంతా అంటుంది ఏంటంటే ఇప్పుడైతే అంటున్నారు ఇండియా విత్ ద లాస్ట్ విజిట్ వర్స్ట్ విజిట్ అని. అదే నీకు లాస్ట్ 6 వీక్స్లో 4 లక్షలు ఇట్లాగే పెరిగితే 2 లక్షలు వస్తుంది కింద పాలు. నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అడిగేటట్టు మనం చూద్దాం. అంటే ఏం చేయాలి? చేయాలంటే మన కోపంగా మార్చుకుంటా. ఇది జీవనేశ్వర చేసేది కాదు, హెల్త్ కేర్ కానీ పోయినా మన లాంగ్యూటీ పెరుగుతూ ఉంది. జనరల్గా మన హెల్త్ స్కూల్ మంచిది, ఏదో డయాబెటీస్ పెట్టుకున్నా కానీ మన హ్యాబిట్స్ జనరల్గా కొంచెం హెల్దీ హ్యాబిట్ చెప్పాలంటే మామూలుగానే మాస్క్ పెట్టుకుంటారు. ఎప్పటి నుంచి వాళ్ళ సంస్కారం మనకు అలవాటు చేయాలి. న్యూజిలాండ్ ఆస్ట్రేలియా డిసిప్లిన్ సెండ్ వెయిటింగ్ ఉలకాలు చూస్తున్నారు బీచ్ ఇప్పుడు వచ్చింది స్ట్రైక్ వచ్చింది ఇండియాలో అదే స్ట్రైక్ న్యూజిలాండ్లో ఆస్ట్రేలియాలో కంటెంట్ చేయగలిగారంటే వాళ్ళ సోషల్ హ్యాబిట్స్, వాళ్ళ డిసిప్లిన్, ఎడ్యుకేషన్ అమెరికాలో లేదా అంటే డిసిప్లిన్. కరోనా మహమ్మారిపై పోరాటంలో గెలవాలి అంటే ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం ఉండాలి, ఆహార నియమాలు మార్చుకోవాలి, అలాగే జీవనశైలితో శ్రీనివాసం చూపించాలి.
నాలు కలిసిగా డి విటమిన్ అవుతుంది మనం అవినాంగా ఇది నాలు ఆరు రాసుకుందాం ఏనా సోయా మరియు డి విటమిన్ మీ పర్సనల్ లైఫ్ మంచిగా లాక్కా బేబీకి వెళ్ళు दर्शन चपे अल बेल फैशन फैशन अंदर फैशन।